హాయ్ అండి, డిఎస్సి ఎగ్జామ్స్ ముగిసాయి కదా, దాని గురించి చిన్న ఇన్ఫర్మేషన్ చూద్దాం. రాష్ట్రంలో టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించి డిఎస్సి 2018 పరీక్షలు గురువారంతో ముగిశాయి. ఈ పరీక్షలకు అన్ని సబ్జెక్టులకు కలిపి మొత్తం 85.8% మంది అభ్యర్థులు హాజరయ్యారు. అత్యధికంగా సెకండరీ గ్రేడ్ టీచర్ ఎస్జిటి పోస్టులకు ఎక్కువ పోటీ నెలకొంది. ఈసారి డిఎస్సిలో 7902 పోస్టులను ప్రకటించగా అందులో పాఠశాల విద్యాశాఖ, మున్సిపల్ పరిధిలోని స్కూళ్ల పోస్టులు 7729 ఉన్నాయి. మిగిలినవి వివిధ సంక్షేమ శాఖల పోస్టులు. ఎస్జిటి పోస్టులు 3666 ఉన్నాయి. ఈ పోస్టులకు 345141 మంది దరఖాస్తు చేయగా 289183 మంది పరీక్షలకు హాజరయ్యారు. అంటే ఒక్కో పోస్టుకు సుమారు 80 మంది పోటీ పడుతున్నారు. ఇక వ్యాయామ సంగీత ఉపాధ్యాయులకు కూడా సామర్థ్య పరీక్షలు ముగిశాయి. అయితే ఫలితాలు ఎప్పుడు విడుదల చూస్తే, పరీక్షలు ముగిసిన ఫలితాల విడుదలలో మాత్రం పాఠశాల విద్యాశాఖ విపరీతమైన జాప్యం చేస్తోంది. ఇప్పటి వరకు కొన్ని సబ్జెక్టులకు మాత్రమే ఫైనల్ కీలు విడుదల చేసింది, కొన్నిటికి ఇంకా ప్రాథమిక కీలు కూడా విడుదల చేయలేదు. కొన్నిటికి ఫైనల్ కీల విడుదలకు సంబంధించిన సమాచారాన్ని ఇంకా వెబ్సైట్లో పొందుపరచలేదు. ఏ ప్రశ్నలకు ఏవి సరైన సమాధానాలు, మార్పులు జరిగిన ప్రశ్నలు ఏమిటి, రెండు సరైన సమాధానాల ప్రశ్నలు ఏవి అన్న సందేహాలు తేల్చలేదు. దీంతో తుది ఫలితాల విడుదల, మెరిట్ జాబితా, ఎంపిక జాబితాల ఖరారు ఇప్పట్లో తేలేలా కనిపించడం లేదు. సో మొత్తం మీద చూస్తే డిఎస్సికి 85.8% హాజరయ్యారు. దీంట్లో అత్యధిక పోటీ అనేది ఎస్సిటి పోస్టులకే ఉంది. ఇక్కడ ఎస్జిటి పోస్టులకు హాజరైన వారిలో చూసుకుంటే ఒక్కో పోస్టుకు 80% మంది పోటీ పడుతూ ఉన్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.